హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న వీడియో వచ్చేసి చెన్నైలోని ఒక మినీ రాజస్థాన్ అయితే ఉందని చాలామందికి తెలియదు ఫ్రెండ్స్. అదేంటంటే చెన్నైలో చోకీదాని ఒక ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మొత్తం కాన్సెప్ట్ కూడా రాజస్థాన్లో ఎలా ఉందో సేమ్ అదే విధంగా వీళ్ళు ఇక్కడ మనకి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈరోజు ఈ వ్లాగ్లో ఈ చోకీదానిని అయితే నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. మేమైతే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఎంట్రన్స్ చూస్తున్నారు కదా మనకి, వీళ్ళు ఈ మ్యూజిక్తో అయితే మనకి గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్తారనమాట. పార్కింగ్ చేసుకోవడానికి చాలా స్పేషియస్గా ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్ ఎంట్రన్స్ నుంచి అలా లోపలికి రాగానే ఇక్కడ ఒక లేడీ కనిపిస్తున్నారు కదా, ఈవిడైతే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ విధంగా కుంకుమ బొట్టు పెట్టి లోపలికైతే ఇన్వైట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. అండ్ ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా ఎక్కడుందంటే పూనమలై జంక్షన్ నుంచి 10 కిలోమీటర్స్ దాటగానే మీకు మేవలూరుకుప్పం అనే ఒక విలేజ్లో అయితే ఈ ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రాజలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనైతే ఈ ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. మరి ఈ ప్లేస్కి ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 500 ఛార్జ్ చేస్తున్నారు, అండ్ కిడ్స్కి అయితే 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నాను కదా ఈ ప్లేసెస్ అన్నీ కూడా మనం తీసుకున్న ప్యాకేజ్లో ఇంక్లూడెడ్. అండ్ ఆల్సో ఇక్కడ డిన్నర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అడల్ట్స్కి అయితే 250 రూపీస్, కిడ్స్కి అయితే 150 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు. డిన్నర్ స్లాట్స్ వచ్చేసి మనకి 7:30 నుంచి స్టార్ట్ అవుతుంది, 7:30కి 8కి అండ్ 8:30కి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మరి టైమింగ్స్ విషయానికి వస్తే ఈవినింగ్ 4 PM టు 10 PM వరకు అయితే ఓపెన్లో ఉంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ టైమ్స్ క్లోజ్డ్లో ఉంటుంది. ప్రతి ఒక్క విజిటర్స్కి ఒక గైడర్ అయితే ఉంటారు, ఈయనైతే మా గైడర్ అండి. ఇంకా లోపలికి వెళ్ళగానే మనకి స్టార్టింగ్ బోట్ రైడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఈ ప్లేస్ ఎంత బాగుందో, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విజిటర్స్కి ఈ ప్లేస్ అయితే అట్రాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అసలు చెన్నైలో ఇలాంటి ప్లేస్ ఉందా అని అందరికీ అనిపిస్తుంది. అసలు ఆల్మోస్ట్ చాలామందికి తెలియదు ఫ్రెండ్స్ ఇలాంటి ప్లేస్ ఒకటి చెన్నైలో ఉంది అనేసి. ఈ బోట్ రైడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా బోట్ రైడ్ అయితే వెళ్ళండి. ఈ ప్లేస్ మొత్తం కూడా ఒక రౌండ్ అయితే మనకి బోటింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈ ప్లేస్లో చాలా వరకు మూవీ షూటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయని చెప్పారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ ఒక సాంగ్ షూటింగ్ కూడా జరిగింది ఫ్రెండ్స్, తమిళ మూవీ జీవా మూవీది అయితే ఒకటైతే ఇక్కడ సాంగ్ షూటింగ్ అయితే జరిగింది. నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇలాంటి ప్లేసెస్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానివ్వండి, నార్మల్ ఫోటో షూట్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడున్న ఈ ప్లేసెస్ యొక్క సెటప్స్ అంతా కూడా చాలా బాగుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కూడా జరుగుతూ ఉంది ఫ్రెండ్స్, కొందరు అయితే తీసుకుంటూ ఉన్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అయితే. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి విలేజ్ ఫోక్ సాంగ్స్ అండి. వీళ్ళు ఏంటంటే లైవ్లోనే మనకి మ్యూజిక్ ప్లే చేసి డ్యాన్సెస్ అయితే వేస్తారనమాట, మనల్ని కూడా ఇన్వైట్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వెళ్ళి డ్యాన్స్ చేయొచ్చు. చాలా బాగుంది. మనకి ముందర ఒక విలేజ్ టైప్ కాట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, అలా కూర్చొని మనం ఈ విధంగా చిల్ అవ్వచ్చు అనమాట. ఈ సరౌండింగ్స్ అంతా కూడా చూస్తున్నారు కదా మనకి నార్త్ ఇండియన్లో ఎలా ఉంటుందో సేమ్ యాస్టీస్ అయితే అదే కాన్సెప్ట్తో ఇక్కడ అంతా కూడా వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూస్తున్నట్టయితే మనకి బాజ్రా ప్లస్ మక్కా రోటీ అయితే ప్రిపేర్ చేయిస్తారు ఫ్రెండ్స్. వీళ్ళ స్టైల్లో అయితే మనకి రోటీ అయితే ప్రిపేర్ చేయిస్తారు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే అండి, మీరేం అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు టిప్స్ ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చు, అది మీ చాయిస్. నార్మల్గా మనం తినే రోటీ కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉన్నింది ఫ్రెండ్స్. అండ్ మనకి ఈ రోటీకి అయితే పిక్కలు ప్లస్ ఒక స్వీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ దీని పక్కనే అయితే మనకి పాటరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళైతే గైడ్ చేస్తారు ఫ్రెండ్స్, పాటరీ చేసేటప్పుడు హ్యాండ్స్ మొత్తం కూడా వాటర్తో తడుపుకోమన్నారు. సో జస్ట్ ఆ పక్క ఈ పక్క అయితే హ్యాండ్స్ పెట్టుకోమన్నారు. సో అదైతే మనకి ఒక చిన్న పాట్ లాగా షేప్గా వస్తుంది. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఫస్ట్ టైం అండి, చాలా బాగుంది. నాకైతే ఒక చిన్న పాట్ అయితే ప్రిపేర్ చేసి మనకైతే ఒక చిన్న బౌల్లో వేసి వీళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చింది చూడండి ఈ పాట్ అయితే, చాలా నీట్గా ఆయనైతే ఫినిషింగ్ చేసి మనకి ఈ విధంగా ఒక బౌల్లో పెట్టి అయితే మనకి ఇస్తారు ఫ్రెండ్స్. ఇది ఆరినాక మీరు ఇంటికి తీసుకెళ్ళచ్చు అన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ ఉందంట, అక్కడికైతే వెళ్తున్నాము. చూద్దాం మరి లోపల ఎలా ఉంటుందో. సాయిబాబా స్టాచ్యూ అనేది గుహలో ఉంటుందంట. బెస్ట్ అండి, గైడర్ ఉంటేనే ప్రతి ఒక్క ప్లేస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ మనకు చూపిస్తాడు. మనకి గైడర్స్ లేకపోతే మనకి తెలియదు కదండి ఏ ప్లేస్ ఎక్కడ ఉంది ఏంటి అనేది. బెటర్ గైడర్స్ మీరు ప్రిఫర్ చేస్తే బాగుంటుందని చెప్తాను. లోపల చూస్తున్నారు కదా, సేమ్ ఒక గృహలో అయితే సాయిబాబా స్టాచ్యూ అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా బాగునింది, నిజమైన గృహలాగే ఉన్నింది. సో ఈ గృహ నుంచి బయటికి రాగానే మనకి ఒక క్యామల్ రైడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చార్జెస్ ఏం లేదండి, మీరు తీసుకున్న ఎంట్రీ టికెట్లోనే ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ అండి. ఫస్ట్ టైం అండి క్యామల్ రైడ్ స్టార్టింగ్ అయితే కొంచెం స్కేరింగ్గానే ఉన్నింది. జస్ట్ మళ్ళొక ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా చాలా కొత్తగా బాగునింది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే ఇక్కడికి చాలా చక్కగా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఈ క్యామల్ రైడ్ అయిన పక్కనే మనకి క్యామల్ కార్ట్ రైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ అలానే ఒక రైడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక చివరి వరకు అయితే వన్ రౌడ్ అయితే తీసుకెళ్తుంది. సెక్షన్ అయితే స్పెషాలిటీ అండి, ఒక కేఫ్ టైప్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ వాటర్, టీ, సాఫ్ట్ డ్రింక్ టైప్ అండ్ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే అండి. ఇది చూస్తున్నారు కదా ఈ జల్జీరా అనే డ్రింక్ అంతా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడికి వస్తే. నెక్స్ట్ మాకైతే స్నాక్స్ అయితే ఇచ్చారండి. పకోడా ఉంది ఇక్కడ, కచోడీ ఉంది, సుండల్ ఉంది అండ్ జింజర్ టీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకి గైడర్సే తీసుకొచ్చిస్తారు ఫ్రెండ్స్. లిమిట్ ఏం లేదు, అన్లిమిటెడ్ మీరు కావాల్సి ఉంటే మళ్ళీ మళ్ళీ తెచ్చిస్తారన్నమాట. నెక్స్ట్ దీని పక్క సెక్షన్ అయితే మెజీషియన్ ఫ్రెండ్స్, ఒక మ్యాజిక్ మ్యాన్ అయితే ఉంటారు. అసలు సూపర్ బండి, చాలా చిన్న చిన్న ట్రిక్స్ అయితే చాలా బాగా మ్యాజిక్ అయితే చేస్తున్నారు. ఇంకా చాలరా బాబు ఆపు అనేంత వరకు అయితే మ్యాజిక్స్ అయితే చేశారనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ దీని పక్కనే అయితే మనకి సూప్స్ ఉన్నాయండి. మేము యాక్చువల్గా స్నాక్స్ అన్నీ తీసుకోవడం వల్ల సూప్ అయితే ట్రై చేయలేదు, బట్ జస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ టమోటా సూప్ ఉంది అండ్ వెజిటేబుల్ సూప్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని పక్కనే ఒక చిన్న ఫన్ గేమ్ లాగా ఉంది. ఇది ఓన్లీ ఫర్ అడల్ట్ అనమాట. ఈ హ్యామర్ కనిపిస్తుంది కదా, దీంతో అయితే మనం కొట్టాలన్నమాట. అసలు చూడడానికి చాలా లేస్గా ఉందనిపిస్తుంది కదా, బట్ ట్రై చేసి చూడండి. చాలా వెయిట్గా ఉంటుంది, అసలు నవ్వలైతే ఎత్తను మాలేదు. నెక్స్ట్ దీని పక్కనే మనకి టూల్ మేకర్ సెక్షన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట ఈ కాట్ పైన కూర్చొని. వాల్ టైప్ తండువాలాగా మనకి హెడ్కి చుట్టారనమాట. జస్ట్ ఒక చిన్న ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము అండ్ ఈ టూల్ మేకర్స్లో అలా కూర్చొని అయితే మేము ఫొటోస్ తీసుకున్నాము. దీని పక్క సెక్షనే మీకు ఆస్ట్రాలజర్ ఉంటారు. ఈయనకి ఓన్లీ హిందీ అంట, తెలుగు రాదు, తమిళ్ రాదంట. సో ఓన్లీ హిందీలో అయితే చెప్తారంట. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి గేమ్ జోన్. ఇక్కడ మాత్రం మీరు ఒక్కొక్క గేమ్కి ఛార్జెస్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు తీసుకున్న ఎంట్రీ టికెట్లు అయితే ఇది ఇంక్లూడెడ్ కార్డ్ ఉంది. ఫస్ట్ గేమ్ వచ్చేసి గన్ షూటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. పర్ పర్సన్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 3 ఛాన్సెస్ ఉంటుంది. 3 టైమ్స్లో నాకు లాస్ట్ టైమే బెలూన్ అనేది పగిలింది. మా వారికి అయితే అసలు 3 టైమ్స్ పగలేదు, ట్రై చేశారు బట్. చాలా ఫన్నీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ గేమ్స్ అన్నీ కూడా. కిడ్స్తో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ అయితే. దీని పక్కనే ఇంకో గేమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ బౌల్లో మనకి ఒక 3 బాల్స్ అయితే ఇస్తారు. ఆ పాట్లో పడితే మనం పే చేసిన అమౌంట్ అయితే రిటర్న్ పే చేసేస్తారంట. సరదాగా అయితే ట్రై చేసాము బట్ అసలు పడలేదు. అసలు అది ఎవరికి పడదులేంది. నెక్స్ట్ దీని పక్కనే మనకి ఆరో గేమ్ ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ 3 ఛాన్సెస్ ఉంటాయి, 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా నేను ఇలా ఫస్ట్ టైం ఆడుతున్నాను, నేను మా వారు అయితే ఆడాము. దీని పక్కనే గ్లాస్ గేమ్స్ ఉన్నాయండి, అదైతే 1 ఛాన్సే అంట, 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దీని పక్కనే మళ్ళీ రింగ్ గేమ్ ఉంది, సేమ్ 3 ఛాన్సెస్, 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేము రిమైనింగ్ గేమ్స్ ఏం ఆడలేదండి, స్టార్టింగ్ మాత్రం ఆడాము. సో ఇక్కడ యూపీఐ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్, క్యాష్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అడిషనల్ ఛార్జెస్ అయ్యండి, మీరు తీసుకున్న ఎంట్రీ టికెట్లో ఇంక్లూడెడ్ కాదండి. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఫోక్ హార్స్ డ్యాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ హార్స్ టైప్ అయితే వాళ్ళ డ్రెస్సింగ్ అయితే వేసుకుంటారు. వాళ్ళైతే వాళ్ళ స్టైల్లో అయితే డ్యాన్సెస్ అయితే వేస్తున్నారు. వాళ్ళు మనల్ని కూడా ఇన్వైట్ చేస్తారు డ్యాన్స్ వేయమని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వెళ్ళి డ్యాన్స్ చేయొచ్చు. అండ్ ఆల్సో దీని పక్కనే గుజరాత్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్, వీళ్ళ విలేజ్ కల్చర్స్లో ఉండే డ్యాన్సెస్ అన్నీ కూడా మనకి ఈ ప్లేస్లో అయితే వీళ్ళు ఈ విధంగా డ్యాన్స్ చేస్తుంటారు ఫ్రెండ్స్. లైవ్లో మ్యూజిక్ ప్లే చేస్తూ డ్యాన్స్ చేస్తున్నారు, చాలా బాగుంది. నెక్స్ట్ బుల్లక్ కార్ట్ రైడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో హార్స్ కార్ట్ రైడ్ కూడా ఉంది. ఫస్ట్ మేము బుల్లక్ కార్ట్ అయితే ఎక్కామన్నమాట.
కాసేపు అయితే చాలా భయపడిపోయాం ఫ్రెండ్స్, ఎందుకంటే అసలు చాలా స్పీడ్లో వెళ్ళింది. మీరు గట్టిగా పట్టుకుంటేనే లేదంటే మీరు కింద పడిపోతారు. ఈ రైడ్ పక్కనే మనకి హార్స్ కార్ట్ రైడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, సేమ్ అది కూడా ఒక 1 రౌండ్ అయితే మనకి చుట్టూ తిప్పుతుంది అన్నమాట. అది కూడా చాలా బాగుండింది ఫ్రెండ్స్. మస్కిటోస్ రాకుండా ఉండడానికైతే వీళ్ళు పొగేస్తున్నారు, సో అందువల్ల వీడియో అయితే కొంచెం క్లియర్గా రావడం లేదనిపించింది. సో కొద్దిగానే వీడియో అయితే క్యాప్చర్ చేశాను నేను. చాలా బాగుండింది ఫ్రెండ్స్ ఈ బుల్లక్ కార్ట్ రైడ్ అండ్ హార్స్ కార్ట్ రైడ్ అయితే చాలా బాగుంది రెండు కూడా. దీని పక్కనే మనకి పుప్పెట్ షో అయితే ఉంది ఫ్రెండ్స్, తోలుబొమ్మలాట షో అంటారు కదా, అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక పర్సనే బ్యాక్ సైడ్ నుంచి 2 చేతులతో చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి లైవ్లోనే ఇక్కడ మ్యూజిక్ కూడా వాళ్ళు ప్లే చేస్తున్నారు కదా, అసలు చాలా బాగుంది ఈ పుప్పెట్ షో కూడా. నెక్స్ట్ దీని పక్కనే మనకి పంజాబీ ఫోక్ డ్యాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ గుజరాతీ డ్యాన్స్ అండి, చాలా బాగా చేశారండి వీళ్ళు కూడా. మేము కూడా వీళ్ళతో పాటు వచ్చి రాని 2-3 స్టెప్లు అయితే వేసామండి. మనసులో అయితే డ్యాన్స్ వేయలేదు అనుకుంటూ ఉన్నాను. వీళ్ళతో పాటు సరదాగా అయితే అలా డ్యాన్స్ అయితే వేసాము. ఈ ప్లేస్లో ఫైనల్ సెక్షన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. డిన్నర్కి అయితే టైం అవుతుంది ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. మా స్లాట్ అయితే డిన్నర్కి 7:30కి బుక్ చేసుకున్నాము, చూస్తున్నారు కదా. ఇందులోనే మనం డైనింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక చూడడానికి ఒక విలేజ్ రెస్టారెంట్ లాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. స్లిప్పర్స్ మొత్తం కూడా బయట రిమూవ్ చేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు తీసుకున్న ఎంట్రీ టికెట్, అదే మీరు డిన్నర్ కూడా టికెట్ తీసుకున్నారు కదా, అది ఇక్కడ చూపించి మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం కూడా చిన్న చిన్న లైట్ ల్యాంప్స్తో లైటింగ్స్తో మనం ఒక విలేజ్లో ఉన్న ఫీలింగ్ అయితే తప్పకుండా మీకు వస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఓవరాల్గా అయితే నాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా చాలా కొత్తగా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే. అసలు చెన్నైలో ఇలాంటి ప్లేస్ ఉంది అనేది నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. నాలాగా ఇలాంటి ప్లేస్ ఉందని తెలియని వాళ్ళందరి కోసం నేను ఈరోజు ఈ వ్లాగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. అండ్ లోపల చూస్తున్నారు కదా డైనింగ్ మొత్తం కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఫుడ్ కూడా లెమన్ రైస్ పెట్టారు, కర్డ్ రైస్, రోటీ, చపాతీ, పన్నీర్, దాల్, పాపడ్, సాఫ్ట్ డ్రింక్ ఇచ్చారు. అండ్ జల్జీరా, బిస్మిల్లాబాద్ రైస్, సలాడ్స్ పెట్టారు, స్వీట్స్ పెట్టారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డిన్నర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ సెక్షన్ మనం మెహందీ పెట్టుకొని ఇంకా ఎగ్జిట్ అవ్వాల్సిందే అండి. మెహందీ కూడా మనకి ఫ్రీయే అండి, 1 హ్యాండ్ అయితే పెడతారనమాట. ఫాస్ట్గా అండ్ సింపుల్గా అయితే ఈవిడ మెహందీ అయితే పెడుతుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇంకా నైట్ వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చుట్టుపక్కల లైటింగ్స్ అయితే సూపర్గా ఉంది. ఫొటోస్ వీడియోస్ అయితే చాలా బాగొస్తుంది ఫ్రెండ్స్. ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాం మేము, చూస్తున్నారు కదా వ్యూ అయితే భలే ఉంది కదా ఫ్రెండ్స్ ఈ లైట్ సెటప్స్తో. అండ్ మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మనకి ఈ విధంగా వీళ్ళు లైవ్లో మ్యూజిక్ ప్లే చేస్తూ రాజభోగాలతో అయితే మనల్ని పంపిస్తారని. ఇదండి ఈ రోజుటి వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియోలో మీకు ఇక్కడ ఉన్న ప్లేసెస్ అండ్ ఈ ప్లేస్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉంది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి లేట్ చేయడం ఎందుకో డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ ప్రొవైడ్ చేశాను కదా. మీరు కూడా చెన్నైలో స్టే చేస్తున్నట్టయితే ఈ ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై ఫ్రెండ్స్.